దాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం లలితా సహస్రామం అనేటువంటి మహాయజ్ఞంలో ఇవాళ చెప్పుకునేటువంటి నామం విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామం ఇంతకు ముందు నామంలో చెప్పుకున్నట్లుగా అమ్మవారు నిత్యాతిథి దేవతలందరూ కూడా భండాసురుడు యొక్క మంత్రి గణాలను తమ్ముళ్లను అలాగే అమ్మవారు బాలా సుందరి అమ్మ భండాసురుడు యొక్క ముప్పై మంది కుమారులను కూడా వధించగా మంత్రిని స్వరూపమైనటువంటి రాజశ్యామల భండాసురుడు యొక్క మంత్రి అనేటువంటి విశుక్రుణ్ణి దుర్మాడింది యుద్ధంలో అని చెప్పుకున్నాం ఆ విషుక్రుడు ఎప్పుడైతే సంహరింపబడ్డాడో తర్వాత ఉన్నటువంటి వాడు విషంగుడు అనేటువంటి వాడు ఈ వీడు భండాసురుడు యొక్క దండసైన్యాధ్యక్షుడు దండసైన్యాధ్యక్షుడు కనుక ఎవరి చేతిలో వాడు ప్రత్యంపబడాలి అంటే వారాహి అమ్మవారి చేతుల్లోకి వెళ్ళిపోవాలి కనుక వెంటనే అమ్మవారు చట్టంలోకి వచ్చి తన సమూహం ద్వారా ఆ విషంగుడు అనేటువంటి వాడి యొక్క వధని చేసేసింది ఎప్పుడైతే విషంగుడు కూడా వారాహి అమ్మవారు అయినటువంటి దండ చేతిలో హతమైపోయాడో అమ్మవారు అతి ప్రసన్నతను పొందేసిందట అతి ప్రసన్నతను పొందేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి దూరాల జీవితంలో పోయినాయి ఏమంటే ఏదో సిగరెట్ అలవాటు ఉంది లేకపోతే నాకు ఎప్పుడు షాపింగ్ చేయడం అలవాటు లేకపోతే కొత్త వస్తువులు ఎప్పుడు కొంటూ ఉండడం అలవాటు డబ్బు ఖర్చు చేయడం అలవాటు నేను డబ్బు లేదని బాధపడుతూ ఉండడం ఒక అలవాటు అదే నాకు ఇది లేదని అనుకోవడం ఒకళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ ఉండడం ఒక అలవాటు ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలు ఇవన్నీ కూడా ఎలాంటివంటే దేన్ని పట్టుకుంటే ఇంకా అదే లోకంగా వెళ్ళిపోతూ ఉంటాం గొప్పల కోసం అతి అతిశయాల కోసం అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చుతూ ఉండడం బాగా అతిగా మాట్లాడుతూ ఉండడం ఏది మాట్లాడినా సరే అది మనకి మనంగా మనం అప్లై చేసేసుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి సామాజిక రుగ్మతలు అంటాం మానసికమైనటువంటి రుగ్మతలతో పాటు అది సమాజం మీద వదిలేస్తూ ఉంటాం దాంతో దాన్ని ఇంకాస్త చప్పట్లు కొట్టి ప్రేరేపించే వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళ వల్ల ఇది ఇంకాస్త పెరిగిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా దుర్లక్షణాలు ఈ దుర్లక్షణాలన్నీ కూడా పోవాలి అంటే వాడికి అధిపతి ఎవరయ్యా అంటే విషంగుడు ఇలాంటి వాళ్ళు ఈ విషంగుడిని తీసేసేయాలి అంటే వారాహి అమ్మవారికి నమస్కరించుకోవాలి ఎప్పుడైతే ఆ వారాహి అమ్మవారు వచ్చి మనల్ని రక్షించిందో తర్వాత కావాల్సింది ఏమిటి ఇన్ని వదిలేసినా కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ని వదిలేసినా కూడా ఎక్కడో ఓ ఇప్పుడు గబుక్కున్న ఒక నాలుగు రోజుల తర్వాత చిన్ననాటి స్నేహితుడు కనబడతాడు వచ్చినప్పటికెళ్ళవాడు అంటాడు రే ఎన్నాళ్ళు ఎందుకు కలిసి పది బయటికి వెళ్దాం కాసేపు సరదాగా తిరిగి వద్దాం అంటాడు లేదు లేదు ఈ అలవాట్లో నుంచి నేను బయటకు అన్నా సరే వాడు అందులోంచి తీసుకువెళ్ళాడు మళ్ళీ సంగు చెడు సంగంలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనకి తెలియకుండానే చాలా వరకు మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం మనకు తెలియదు అది మనం నెగ్లెక్ట్ చేస్తాం మనం ఏదో పరిస్థితులు ఇలా వచ్చాయి కనుక మనం వెళ్ళిపోతున్నాం అనుకుంటాం ఒకళ్ళతో చెప్పే విషయాన్ని సంపూర్ణంగా చెప్పం చెప్పకుండా పడేటువంటి ఇబ్బందులు అవతల వాళ్ళు పడుతుంటే దాన్ని లెక్క చేయం దాన్ని గ్రహించం ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి అనాచారాలే మనలో ఉన్నటువంటి వికారాలే ఏ ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా మనం బాధపడకూడదని ఎలాగైతే కోరుకుంటామో ఎదుటి మనిషిని కూడా అలా బాధ పెట్టకుండా ఉండగలిగేటట్లుగా ఉండగలగడం కూడా ఒక సదాచారం ఆ వికార రహితమైనటువంటి జీవన క్రమాన్ని చక్కగా సవ్యంగా అనుభవిస్తూ పోతే ఉండేదే పరిపూర్ణమైనటువంటి జీవితం అని చెప్తారు కనుక ఎప్పుడైతే ఎన్ని ఎన్ని దురలవాట్లను దూరం చేసుకుని ఎన్ని సవ్యమైనటువంటి అలవాట్లను చేసుకున్నా అంతరాళాల్లోంచి వచ్చేటువంటివి కాలక్రమంగా వచ్చేటువంటివి స్నేహితుల ద్వారా వచ్చేటువంటివి బంధువుల ద్వారా వచ్చేటువంటివి కొన్ని కొన్ని ఇంకా మనలోంచి చెడు సంఘాలు ఉద్భవిస్తూనే ఉంటాయి అటువంటివన్నీ ఎలాంటివి అంటే గణపతి అనేటువంటి వాడిని మనం ప్రతి పూజకి కూడా ముందు నమస్కరించుకుంటూ ఉంటాం ఆయన యొక్క ఆరాధన చేయందే దేన్ని ముందు మనం మొదలెట్టకుండా ఉండాలి అలాగే ఈ భండాసురుడు యొక్క యుద్ధం అనేటువంటిది వచ్చేటప్పటికల్లా ఈ విషక్రుడు విషంగుడు ఏ రాజశ్యామల ఏ వారాహి అమ్మవారి చేతుల్లో అయితే నిర్జీవితులు అయిపోయారో ముందు ఎప్పుడైతే ముప్పై మంది భండాసురుడు యొక్క పుత్రులు కూడా ఈ బాలా సుందరి అమ్మవారి చేతుల్లో చనిపోయారో వీళ్ళిద్దరికీ కోపం వచ్చి ఏం చేశారంటే రకరకాల దుష్టశక్తులన్నింటినీ కూడా ఒక మూటగా కట్టి ఆ దుష్ట శక్తులతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రదండాన్ని శక్తిదండాన్ని ఈ శక్తిసేనల మధ్యలో ప్రతిష్ఠించేశారు పైకి వెళ్ళిపోయి ఎగిరిపోయి దాన్ని పైనుంచి వదిలేసేసారు పైనుంచి వదిలినటువంటి ఆ మంత్రదండం ఎక్కడ పడిపోయిందో ఎవరికీ తెలియదు ఎప్పుడైతే అది శక్తి సేనల మధ్యలోకి వెళ్ళిపోయి పడిపోయిందో చెడు అలవాట్లు పోయినాయి జీవుల్లో అనవసరమైన ఫ్రెండ్స్తో వచ్చే విషయాలు పోయినాయి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఏముంది జీవితం ఫ్రెండ్స్ లేరు చెడల అలవాట్లు లేవు ఇప్పుడు అంతా బాగానే ఉన్నాను ఇప్పుడు ఇంత బాగుండి ఇప్పుడు నేను ఎవరిని ఏం ఉద్ధరిస్తున్నాను ఇప్పుడు మనకు ఒక్కోసారి ఆలోచన వస్తుంది ఇంత సంపాదించాం దీనివల్ల ఏంటి నేను ఏ ఏం ఆనందం ఉంది ఏ దీనివల్ల నేనేం సాధించాను ఫలానా వాళ్ళ కొడుకు అన్నారు ఫలానా వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నాడు కనుక వీడు మా చాలా బాగా శాలరీ సంపాదిస్తున్నాడు అన్నారు వీడు ఇంత బాగా చదువుకున్నాడు ఫలానా పెద్ద స్కూల్లో చదివాడు అంటున్నారు దీనికి ఏది నాకు గొప్పతనం రావట్లేదు అనేటువంటి ఒక మదహంకారం వస్తూ ఉంటుంది లోపల నన్ను అనట్లేదు కదా నన్ను దానికి ఎందుకు నేను ఇంత కష్టపడాలి నాకు రాని గొప్పతనం కోసం నేను ఎందుకు ఇంత కష్టపడాలి అనేటువంటి ఒక ఆలోచన అదే సేనల మధ్యలో వచ్చిందట ఇంత శక్తి ఇంత 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 ముందుకు ఇంత యుద్ధం చేస్తున్నామే చివరికి అంత ఏమంటారు అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారు చేసినటువంటి యుద్ధం అంటారు తప్ప ఆవిడ సేనం చేసినటువంటి యుద్ధం అని ఎవరు అన్నారు కదా అలాంటి ఆలోచన ఈ మంత్రదండం ద్వారా దుష్ట దుష్టమంత్రదండం ద్వారా వీళ్ళందరిలోనూ వచ్చేసింది పాకేసింది పాకేసినప్పటికీ ఒక ఒక రకమైనటువంటి నిర్లే నిర్లేపన నిర్జీవనం దాంతోపాటు వడలిపోయారు ప్రతి వాళ్ళు కింద పడిపోయి నిద్రావస్థలోకి వెళ్ళిపోయారట ఈ మంత్రినికి రాజశ్యామలాదేవికి వారాహీ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అర్థం కాకపోయి అమ్మవారికి వెళ్ళు నమస్కారం పెట్టుకున్నారు అమ్మవారు అంది ఈ విఘ్నయంత్రం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థమైంది దీనికి కావాల్సినటువంటి విరువుడు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి రావాలో నేను చూసుకుంటాను అభయహస్తం అభయహస్సం ఇచ్చేసిందట అప్పుడు ఆవిడ చేసినటువంటి విషయం ఏంటంటే తాను అద్భుతమైనటువంటి చక్రరాజం మీద తొమ్మిది ఆవరణలు కలిగినటువంటి చక్రరాజం మీద బిందు మధ్యస్థానంలో ఉంది తల్లి అవతలగా పరమేశ్వరుడు మహాకామేశ్వర స్వరూపం ఉండి అమ్మవారికి కాస్త దూరంగా ఉండి ఆవిడని చూస్తూ ఉన్నారట ఆవిడ చక్కగా ఈ మంత్ర అంతా చూడ చేస్తూ యుద్ధ అంతా కూడా చేస్తూ ఉంటే ఆనందం అనుభవిస్తూ ఆనందభైరవ స్వరూపంగా ఆయన ఆయన చూడగానే అమ్మవారు చిరునవ్వు నవ్విందట ఈ చిరునవ్వుకి ప్రతిగా ఆయన ఒక చిరునవ్వు నవ్వారట ఈ ఒండర్లో చిరునవ్వుల్లోంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మెరుపు వచ్చింది ఆ మెరుపే అద్భుతంగా మనకి గణేశ్వర ఉత్పత్తి అని చెప్పాం గణేశోత్పత్తి జరిగింది ఆ గణేశోత్పత్తి జరగడం కోసం ఈ ఉండర్లు పార్వతీ పరమేశ్వరు ఇద్దరి యొక్క దర్శనాన్ని వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ చేస్తున్నారు మనకి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర గణేశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వీరిద్దరూ ఒకరినొకరు చూసుకున్నటువంటి ఆ చూపు యొక్క ప్రభావం చేత అందుకనే శంకరాచార్య వారు శివానందలహరిలో చెప్తారు మొట్టమొదటి శ్లోకంలో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ फलाभ्याम भक्ते शुभ फलाभ्याम भवतु मैंना वो करे वो करे ये मरो कर ప్రతిఫలంగా లభించినటువంటి వారే పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా వారిద్దరూ కలిసి ఒక పని చేస్తున్నారు అంటే దాని వల్ల జగత్ కళ్యాణము జరుగుతుంది అని లెక్క ఒకరు ఒండోర్లని చూసుకున్నారు అంటే ఆ తేజస్సు ఏదైతే ఉత్పన్నమైందో అందులో ఉంచి మహాగణేష స్వరూపం బయటికి ఆవిర్భవించింది ఆ మహాగణేషుడు వచ్చాడు వచ్చిన తర్వాత జరిగేటువంటి ఆ దుష్ట సంహారము అద్భుతమైనటువంటి చరిత్రగా అద్భుతమైనటువంటి విషయంగా మనలోకి ప్రతిష్ఠించుకోవడానికి అవకాశం జరుగుతుంది కనుక ఈ నామాలు రెండూ కూడా ఒకటి విషంగ ప్రాణహరణ వారాహి వినిత అనేటువంటి నామం దాంతోపాటు ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయే నమో నమ అనేటువంటి నామాన్ని సచామరమావాణి సవిదక్షిణ సేవిత అనేటువంటి నామంతో అనుసంధానం చేసుకుంటూ జరిగితే మనలో వచ్చేటువంటి దుర్లక్షణాలు జాఢ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమూలంగా నశించిపోవడం ఒక లెక్క దాంతోపాటు ఈ గణములన్నింటికి కూడా అధిపతి ఒకటి ఉంటాడు ఆయనే గణేశ్వరుడు అంటాం ఆ గణేశ్వరుడు అనేటువంటి వాడు మనలోంచి చైతన్యావస్థకి వచ్చి ఈ గణాలు అసలు మన దాకా రాకుండా ఒక అడ్డుకట్ట వేసేస్తాడు అనవసరమైన ఆలోచన ఇంకా మనలోకి రాకుండా చేస్తాడు వచ్చాక మళ్ళీ దాన్ని సంహరించడం కాదు అసలు రాకుండా చేస్తాడు అంటే పూకటి వేళ్లతో సహా ఈ చెడు లక్షణాలన్నింటినీ మన నుంచి తీసివేసేటువంటి వాడే మహాగణపతి ఆ మహాగణపతి ఎక్కడో బయట ఒక విగ్రహం పెట్టుకుంటూ ఉంటాడని కాదు నీలోనూ ప్రతిష్ఠించుకోవాలి కనుక ఆ ప్రతిష్టాపన అనేటువంటిది ఇవాళ జరిగింది అదే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఏ నమో నమ ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదండి టెన్షను బాధ ఇబ్బంది దాంతోపాటు ఏదో రకమైనటువంటి అడ్డుకట్ట ప్రతిదానికి కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా ఆగిపోతుంది అనేటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నామం చక్కగా చదువుకుంటూ దాదాపుగా ముప్పై తొమ్మిది సార్లు ఈ నామ పారాయణం చేసుకుంటూ సూర్యోదయ చంద్రోదయ కాలాల్లో మూడు వత్తులు కలిగినటువంటి దీపారాధన వేసుకుంటూ నివేదన కింద అమ్మవారికి చెరుకు గడలు గనుక చక్క పొట్టు తీసినటువంటి చెరుకు గడలు కానీ చెరుకు రసం కానీ నివేదన చేసినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది ప్రయత్నించి చూడండి చేయవలసినటువంటి రోజులు మీకు ఫలితం దక్కేదాకా చేయొచ్చు కనుక అద్భుతమైనటువంటి నామాలు రక్షణ కవచాలుగా ఉపయోగపడేటువంటి నామాలు సామాజికంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా మనం వృద్ధిలోకి వచ్చేటువంటి తీసుకొచ్చేటువంటి నామాలు కనుక ఈ నామాల్ని వదలకుండా నిత్యం పారాయణ చేసుకుంటూ కలిగేటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తూ పది మందికి పంచగలగడమే సమాజ నీతి అటువంటి నీతి అమ్మ చెప్తే తెలుసుకుని చేసుకోవడం అత్యున్నతమైనటువంటి స్థితి అటువంటి స్థితి అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలని విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక